తిరుమల నడక మార్గంలో సంచరిస్తున్న చిరుతపులి ఎలుగుబంటి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రాత్రిలో సంచరిస్తున్న ఈ రెండింటిని బంధించేంత వరకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేసిన అధికారులు మత్తుమందిచ్చి ఎలుగుబంటి బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండు క్రూర మృగాలు తప్పించుకు తిరుగుతున్నాయి. ఇటీవల ఒక చిరుతను బంధించారు. చిరుతపులి ఎలుగుబంటి సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. నడక మార్గంలో ఆంక్షలు విధించారు. పిల్లల్ని మధ్యాహ్నం వరకే అనుమతిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత నడక మార్గంలో భక్తులకు అనుమతి లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన లక్షితను చిరుత చంపిన తర్వాత నడక మార్గంలో ఆంక్షల్ని అమలు చేస్తోంది టిటిడి. తిరుమల నడక మార్గంలో సంచరిస్తున్న చిరుతపులి ఎలుగుబంటి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రాత్రిలో సంచరిస్తున్న ఈ రెండింటిని బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేసిన అధికారులు మత్తుమందిచ్చి ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండు క్రూర మృగాలు తప్పించుకు తిరుగుతున్నాయి. ఇటీవల ఒక చిరుతను బంధించారు. చిరుతపులి ఎలుగుబంటి సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. నడక మార్గంలో ఆంక్ష విధించారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి తిరుపతి నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో శ్రీనివాస్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఇప్పటికే చిరుత కోసం ఎలుగుబంటి కోసం వాటిని బంధించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు, మరోవైపు ఆంక్షలు కూడా తీవ్రతరం చేశారు. మరి ఎప్పుడు బంధించే అవకాశం ఉంది? ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అధికారులు ఏమంటున్నారు? కృపా, తిరుమల నడకదారిలో 7వ మైలు వద్ద నుండి కూడా నరసింహ స్వామి ఆలయం వరకు చిరుత ఆపరేషన్ చిరుత అనేది ఇప్పటికీ కొనసాగుతుంది. గత వారమే చూసాము, రెండు చిరుత పులులను బంధించి జూ పార్క్ తరలించడం జరిగింది. బాలికను హతమార్చడంతో టిటిడి ఇటు ఫారెస్ట్ విభాగం అప్రమత్తమైంది. అప్పటి నుంచి కూడా నడకదారిలో బోన్లను ఏర్పాటు చేశారు. ఆ బోన్లు దాదాపు 8 బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మహారాష్ట్ర నుంచి తెప్పించిన అధునాతన బోన్లు. అయితే ఇప్పటికి కూడా ఆపరేషన్ చిరుత అనేది కొనసాగుతోంది. రాత్రి కూడా బోన్ సమీపంలోనికి వచ్చి ఒక చిరుత తప్పించుకోవడం జరిగింది. అంటే ఏదైతే నడకదారి సమీపంలో బోన్ ఏర్పాటు చేశారో అక్కడికి వచ్చి ఒక చిరుత వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎలుకు బంతి కూడా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ వెంటనే దాన్ని పట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత దాన్ని మత్తు మందించి కూడా పట్టుకోవాలని ట్రై చేసినప్పటికీ అది దొరకని పరిస్థితి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఈ ఆపరేషన్ చిరుత అనేది కొనసాగుతుంది. మొత్తం మీద మధ్యాహ్నం 2 గంటల తర్వాత, అంటే సంఖ్య పిల్లలు ఎవరైతే 12 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళని అనుమతించకుండా కూడా ఇప్పటికీ టిటిడి నిబంధనలు అనేటివి అమలు చేస్తా ఉంది. మరోవైపు ఈవినింగ్ టైము ఏదైతే 7 మైలు ఉందో అక్కడి నుంచి కూడా గుంపులు గుంపులుగా భక్తులను తిరుమలకు అనుమతిస్తాంది. ఆంక్షలు అనేటివి ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు నడకదారితో పాటు ఇటు ఘాట్ రోడ్ లో కూడా ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకే అనుమతిస్తున్నారు. ఆ తర్వాత నిలిపివేస్తున్నారు. దీంతో ఆపరేషన్ చిరుత అనేది కొనసాగుతుంది. ట్రాప్ కెమెరాలు ఎక్కడైతే ఇక్కడ ఏర్పాటు చేశారో దాదాపుగా 300 పైగా ఈ ట్రాప్ కెమెరాలు, సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో పలు ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం అనేది ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. కృపా, రైట్ శ్రీనివాస్. అటవీ శాఖ అధికారులు మరోవైపు టిటిడి సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు చేశాయి. ఎక్కడికక్కడ బోన్లు ఏర్పాటు చేశాయి. ఎలుగు వంటి చిరుతలను పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. త్వరలో వాటిని బంధిస్తాము. అదే సమయంలో భక్తులంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కూడా ఏ సమయం అయితే టిటిడి అనుమతించిందో నడక మార్గంలో ఆ సమయంలో మాత్రమే రావాలి అంటూ ఆంక్షలు కూడా కఠినతరం చేసింది టిటిడి.